स्वामी की साष्टांग नमस्कार सभ्युलकु ना नमस्कार करोना कोविड 19 कारणंगा एप्रिल 24वा तेदी नुंडी मे 7वा तेदी वरकु उभय तेलुगु राष्ट्रालालो जरगवलसिन वैशाख मास पर्यटन ऑनलाइन अनगा अंतर्जालं द्वारा पंपिन वीडियो आधारंगा सभ्युलंदरू तम तम गृहालालो భౌతిక దూరం పాటిస్తూ సభ ఆరాధన హారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొని స్వామి వచ్చినప్పుడు ఎటువంటి ఆధ్యాత్మిక దివ్యానుభూతిని పొందారో అటువంటి దివ్యానుభూతిని పొంది ప్రస్తుత విపత్కర పరిస్థితులలో శారీరక ఆరోగ్యాన్ని మానసిక స్థైర్యాన్ని స్వామి యొక్క ఆశీస్సులతో పొందవలసిందిగా విజ్ఞప్తి. మొదట ప్రార్థనతో ఈనాటి సభ ప్రారంభమవుతుంది. అందరూ లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమంలో నిమగ్నమవ్వండి. నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారునివలే నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు అనగా 4/5/2020 సోమవారం వైశాఖ మాసం పుణ్యకాలంలో అంతర్జాల సభా కార్యక్రమం నిర్వహించుకుంటున్న గ్రామాలు తూర్పుగోదావరి జిల్లా లచ్చిపాలు, తాళ్రేవు, అచింపేట. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రసారమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు, సభ్యేతరులకు, అంతర్జాలం ద్వారా పరోక్షంగా ఈ సభా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనశ్శుభాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వం మనలో ఈశ్వరత్వాన్ని తరింపజేస్తూ
జడత్వాన్ని రాక్షసత్వాన్ని తొలగిస్తూ మన జీవన గమనంలో మన ప్రయాణం సాగేటువంటి మార్గదర్శకమైనటువంటి విధానాన్ని తెలియజేసేటువంటిది శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఉమర్ఖయ్య అనేటువంటి తత్వవేత్త తాను భగవంతుని యొక్క అన్వేషణ చేస్తూ తాను భగవతత్వాన్ని అన్వేషణ రూపంలో ప్రశ్నింపజేసినటువంటి ఒక అంశాన్ని విశ్లేషించుకున్నట్లయితే ఎక్కడ నుండి వచ్చిదిమో, ఎక్కడికి ఎగుట కవనో, ఎవరి నిక్క మెరింగి చెప్పుటకు నేర్చిన వారలు కారు దాత్రియందు అక్కడ దీనికి మొదలు అంత్యము నిట్టి దటంచ దోచ ఈ పక్కిని జీవయాత్రకై ఊచుచు బోవుచు నుండి మెంతీను. దీంట్లో మానవ జన్మ యొక్క ప్రయాణం అంతా కూడా విశ్లేషింపబడింది. మన ప్రయాణం ఎలా ఉంటుంది అని ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. సాధారణంగా మనం అనేక పట్టణాలు, అనేక గ్రామాలు, అనేక ప్రాంతాల్లో మనం ప్రయాణం సాగిస్తూ ఉంటాం. మన ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన ఒక గమ్యాన్ని నిర్దేశించుకుంటాం, ఒక వాహనాన్ని ఎన్నుకుంటాం, మన ప్రయాణాన్ని సాగిస్తాం మన ప్రాంతం నుండి మరొక మనం నిర్దేశించుకున్నటువంటి ప్రాంతానికి. ఇది మన యొక్క ప్రయాణంలో ఉండేటువంటి విధానం అనేటువంటి విషయంగా దాన్ని విశ్లేషించుకున్నట్లయితే ఈ మానవ జన్మ యొక్క ప్రయాణం ఎలా సాగుతుంది అనేది ఒక ప్రశ్న మనం ఉమర్ఖయ్యం ప్రశ్నించుకున్నట్టుగా మనం కూడా ప్రశ్నించుకున్నట్లయితే తల్లి గర్భంలో అండం పిండంగా మారేటువంటి ఆ స్థితి నుండి శిశువుగా భూపతనమై భౌతిక ప్రపంచంలో వచ్చిన తర్వాత శిశువు అనేటువంటి రూపం నుండి బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనేటువంటి దశలుగా విభజింపబడి మన ప్రయాణం సాగిస్తూ చివరకు అంత్యం అనేటువంటి ఆ గమ్యానికి మనం ప్రయాణం ముగింపు అనేటువంటిది ఏర్పడుతుంది. ఇందులో ఉండేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే తల్లి గర్భంలో ఉండేటువంటి అన్నం ఏదైతే పిండంగా మారిందో అదంతా కూడా బ్రహ్మస్వరూపమైనటువంటి స్థితి. ఆ స్థితి అండం పిండంగా మారి ఆ తల్లి గర్భంలో నవమాసాలు వృద్ధి చెందుతూ ఆ వృద్ధి పొందినటువంటి రూపంగా ఉండేటువంటి పిండం ఒక శిశు రూపంగా ఏర్పడి అది భౌతిక విధానానికి వచ్చేసరికి అక్కడి నుండి ఈ ప్రయాణం అంటే భౌతిక ప్రయాణం అంటే తల్లి గర్భం నుండి వెలువడిన తర్వాత వెలువ ఉన్నటువంటి ప్రయాణం అది భౌతికమైనటువంటి ప్రయాణం. అభౌతికమైనటువంటి ప్రయాణం అన్నప్పుడు లోపల తల్లి గర్భంలో అండం పిండంగా మారి నవమాసాలు వృద్ధి చెంది ఉన్నటువంటి స్థితి అది బ్రహ్మస్వరూపమైనటువంటి స్థితి. ఎప్పుడైతే తల్లి గర్భం నుండి శిశువు అనేటువంటి రూపం దాల్చిందో అక్కడి నుండి బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనేటువంటి దశల రూపంలో ఆ ప్రయాణం సాగించి అంత్యమైనటువంటి స్థితి అనేటువంటి గమ్యానికి చేరేటువంటి స్వరూపం ఏదైతే ఉందో అక్కడి వరకు అది స్థితి స్వరూపము అని చెప్పబడుతుంది. బ్రహ్మస్వరూపం తల్లి గర్భంలో ఉన్నటువంటి కాలం నవమాసాలు అది బ్రహ్మస్వరూపం. స్థితి స్వరూపం అన్నప్పుడు ఎప్పుడైతే భౌతిక విధానంగా శిశువుగా మానవ జన్మగా ప్రకటింపబడిందో గమ్యం వరకు ప్రయాణం చేసేటువంటి స్వరూపం స్థితి స్వరూపం. అంటే బ్రహ్మస్వరూపం అన్నప్పుడు తల్లి గర్భంలో నవమాసాలు వృద్ధి చెందినటువంటి స్వరూపం బ్రహ్మస్వరూపం. భౌతిక స్వరూపంలో శిశువుగా మానవ రూపం దాల్చి అంత్యం వరకు ప్రయాణం చేసేటువంటి స్వరూపం స్థితి స్వరూపం. బ్రహ్మ స్థితి అంటే సృష్టి స్థితి అనేటువంటి రెండు విధానాలు ఏర్పడ్డాయి. అంటే తల్లి గర్భంలో అండం పిండంగా వృద్ధి చెందినటువంటి స్థితి సృష్టి స్వరూపము. ఏదైతే భౌతిక రూపంలో మానవ జన్మగా ఏర్పడి బాల్య, యవ్వన, కౌమార్య, వృద్ధాప్య అనేటువంటి దశలుగా ప్రయాణం చేయబడిందో అది స్థితి స్వరూపము. సృష్టి స్థితి అనేటువంటి రెండు విధానాలు పూర్తి కాబట్టి ఇంకా మూడో విధానం గమ్యము అంతము అనేటువంటి స్థితికి వచ్చినటువంటి స్థితి ఏదైతే ఉందో అది లయము అని చెప్పబడుతుంది. అంటే బ్రహ్మ సృష్టి స్థితి లయము అనేటువంటి మూడు స్వరూపాలుగా ఈ ప్రయాణం సాగింపబడింది. లయం అనేటువంటి స్వరూపానికి వచ్చినప్పుడు మనం ఈ
ఈ జీవం యొక్క అంత్య స్వరూపం అది పంచభూతాలుగా లయం కాబడుతుంది. పంచభూతాలు అన్నప్పుడు నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం. ఈ ఐదు రూపాల్లో ఈ యొక్క స్వరూపం, స్థితి స్వరూపం లయమే కాబడి అది దహనం రూపంలో ఉన్నప్పుడు అది గాలి రూపంగా, నీటి రూపంగా, దహనం రూపంగా మట్టిలో పోడ్చబడి ఇలాగ వారి వారి యొక్క ధర్మాలను బట్టి ఆ యొక్క లయం అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హైందవ ధర్మంలో దహనం, మహమ్మదీయ ధర్మంలో మట్టిలో కలి లయం కాబడుట, గాలిలో ఒక లయం కాబడుట, నీరులో లయం కాబడేటువంటి ఈ విధంగా పంచభూతాలుగా ఈ అంత్యం యొక్క స్వరూపం లయం కాబడుతుంది పంచభూతాల్లో. అంచేత బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు అనేటువంటి మహేశ్వరుడు ఈ మూడు స్వరూపాలు సృష్టి, బ్రహ్మస్వరూపం, విష్ణు స్వరూపం స్థితి, లయం ఈశ్వర స్వరూపం. అంచేత బ్రహ్మస్వరూపం ఎక్కడ కనిపిస్తుంది? తల్లి గర్భంలో అండం పిండంగా వృద్ధి చెంది నవమాసాలు ఉండేటువంటి కాలం సృష్టి స్వరూపంగా, బ్రహ్మస్వరూపంగా తెలియపరచబడుతుంది. స్థితి అన్నప్పుడు విష్ణు స్వరూపం, అది మానవ జన్మ అనేటువంటి రూపంగా ప్రకటింపబడి భౌతిక కాలంలో అంత్యం వరకు లయం అనేటువంటి స్వరూపం వరకు ప్రయాణం చేసేటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలం స్థితి స్వరూపంగా ఉండేటువంటి విష్ణు స్వరూపము. ఇక లయం అనేటువంటి స్వరూపం ఈశ్వర స్వరూపం, అది పంచభూతాల్లో మిళితం కాబడి లయం కాబడేటువంటి స్థితి ఈశ్వర మహేశ్వర స్వరూపం, లయం అనేటువంటి స్వరూపం. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే సృష్టి, స్థితి, లయకారం, ఈ మూడు విధాలుగా ఈ యొక్క ప్రయాణం సాగి ఈ యొక్క అంత్యవందు వచ్చేసరికి లయం అనేటువంటి స్వరూపానికి వచ్చేసరికి ఆయా ధర్మాల్లో చెప్పబడినటువంటి అంశాలను బట్టి ఆ యొక్క రూపం ఆ యొక్క పంచభూతాల్లో లయం కాబడుతుంది. అంటే దాంట్లో మిళితం కాబడుతుంది, నిప్పులో మిళితం కాబడుతుంది, గాలిలో మిళితం కాబడుతుంది, నీరులో మిళితం కాబడుతుంది, మట్టిలో మిళితం కాబడుతుంది. ఈ విధంగా ఈ లయస్థితి స్వరూపంగా ఉండేటువంటి మహేశ్వర స్వరూపం లయకారుడిగా మనకు తెలియపరచబడింది. ఈ మూడు రూపాల్లోనూ ఉండేటువంటి విధానంలో గురుతత్వం అనేటువంటిది నిక్షిప్తమై ఉంది. అంచేత గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా మన యొక్క భారతీయ సంస్కృతిలో చిత్రింపబడింది. అంచేత గురువు మొట్టమొదటి గురు ఎవరు? తల్లి, అండ తల్లి చెప్పబడుతుంది. ఇందువల్ల అన్నప్పుడు అండము పిండంగా మారి నవమాసాలు ఆ తల్లి గర్భంలో నిక్షిప్తమైనటువంటి కాలం సృష్టి స్వరూపంగా ఉండి ఆ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది బ్రహ్మస్వరూపంగా తెలియపరచబడుతుంది. అంటే మొట్టమొదటి గురువు తల్లి బ్రహ్మస్వరూపిగా ఉన్నారు అనేటువంటి విషయం నిర్ధారణ కాబడుతుంది. ఇంక ఏదైతే మానవ జన్మగా ప్రకటింపబడి బ్రహ్మ బాల్య, యవ్వన, కౌమార్య, వృద్ధాప్య అనేటువంటి దశలుగా విభజింపబడి ప్రయాణం సాగిస్తున్నామో స్థితి స్వరూపం విష్ణు స్వరూపం, ఆ విష్ణు స్వరూపం గురుస్వరూపంగా తెలియపరచబడుతుంది. అంటే తండ్రి, అధ్యాపకులు, విద్యా గురువులు, ఆధ్యాత్మిక గురువులు ఇదంతా కూడా ఆ గురుస్వరూపమైనటువంటి స్థితి స్వరూపంలో మార్గదర్శకులుగా తెలియపరచబడుతున్నారు. ఇక లయ స్వరూపం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు ముక్తి అనేటువంటి విషయం ఎలా ఉంటుంది అనేటువంటి విధానం ఆ యొక్క గురుస్వరూపం తన యొక్క అనుభవంలో తనకు తెలియజేసి ఈ నీలో తనలో ఉండేటువంటి తన ఆత్మ, తన యొక్క జీవాత్మ పరమాత్మ స్వరూపిగా ఏ విధంగా లీనం కాబడుతుంది, ఆ లీనం కాబడేటువంటి స్థితికి ఆధారభూతమైనటువంటిది పంచభూతాలు. ఆ పంచభూతాల్లో ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపిగా ఉండి ఈ పరమాత్మ స్వరూపం ఈ యొక్క పంచభూతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈశ్వర స్వరూపమైనటువంటి శక్తితో ఏ విధంగా లీనం కాబడేటువంటి స్థితి నిక్షిప్తమై ఉందో ఆ కాలం అనేటువంటి విషయంలో అది నిగూఢంగా ఉంది. ఆ నిగూఢంగా ఉన్నటువంటి విషయాన్ని తను ఆశ్రయించినటువంటి తన గురువు తనకు ప్రసాదించి తరింపజేసి ఇది మోక్ష మార్గము ఈ విధంగా ఉంటుంది
అనేటువంటి విధానం తన జీవాత్మలో తనకు ప్రవేశపెట్టినప్పుడు ఆ పరమాత్మ స్వరూపం యొక్క తేజస్సు ఒకటే అనేటువంటి విషయం అన్నప్పుడు ఈ యొక్క సృష్టిలో ఉండేటువంటి ఆ ఈశ్వర స్వరూపమైనటువంటి శక్తి తనలో ఉండేటువంటి ఈశ్వర స్వరూపమైనటువంటి శక్తి ఒకటే అనేటువంటి విషయం ఎప్పుడైతే తన యొక్క విధానంలో తాను అన్వయింపజేసుకుంటాడో అప్పుడు మోక్షము అనేటువంటి విషయం ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ ప్రయాణంలో తల్లి బ్రహ్మస్వరూపంగా అండం పిండంగా నిక్షిప్తమైనప్పుడు మొదటి గురువుగాను, స్థితి స్వరూపంలో తండ్రి అధ్యాపకులు విద్యాస్వరూపమైనటువంటి గురువులుగాను, లయమైనటువంటి స్వరూపంలో స్థితి స్వరూపంగా ఆశ్రయించినటువంటి గురువు లయమైనటువంటి స్వరూపంలో ముముక్షత్వాన్ని ప్రసాదించి తరింపచేసేటువంటి తెలిసినటువంటి సద్గురువు తనకు ఆ ప్రయాణం సాగించి తెలియజేయడం ద్వారా మోక్షము లేదా ముక్తి అనేటువంటి విషయం ఆ యొక్క పంచభూతాల్లో జీవాత్మ పరమాత్మ స్వరూపిగా లీనం కాబడేటువంటి స్థితిలో తాను తెలుసుకోగలుగుతున్నాడు. ఆ స్థితియే ముక్తి మార్గము అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ మనం విశ్లేషించుకున్నట్లయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపిగా మూడు రూపాలుగా ఉండేటువంటి గురు స్వరూపం, తల్లి స్వరూపంగా ఒక భాగంలో, స్థితి స్వరూపంలో విష్ణు స్వరూపంలో ఉన్నప్పుడు మరొక భాగంలో, తుది భాగంలో ఈ మహేశ్వరుడి స్వరూపగా గురువు అనేటువంటి స్వరూపం తెలియబరచబడుతుంది. కాబట్టి గురుతత్వము అనేటువంటి మార్గము మనం ఏ విధంగా మన మానవ జన్మలో అండం నుండి ప్రారంభమై అంతం వరకు ఉన్నటువంటి ఆ లయం అనేటువంటి స్వరూపం వరకు ఏ విధంగా ఈ యొక్క ప్రయాణ గమనంలో మానవ జన్మ యొక్క చక్రం ఆ యొక్క ప్రయాణం సాగిస్తుందనేటువంటి విషయం మనం ఇక్కడ గురుతత్వం స్వరూపంలో తెలియబడుతుంది. అంచేత గురువు అనేటువంటి స్వరూపం ఈ మూడు రూపాల్లో కూడా నిర్దేశింపబడి ఉంది. అందుచేత మనం ప్రార్థనలో మొట్టమొదట మనం చదివేటప్పుడు గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః అని చెప్పి మనం ప్రార్థన చదువుతున్నాం. అంటే సద్గురువు బ్రహ్మస్వరూపిగా తల్లి యందు నిక్షిప్తమై ఉన్నారు, విష్ణు స్వరూపంలో స్థితి స్వరూపంలో మార్గదర్శకమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని తండ్రి రూపంగాను అధ్యాపకుల రూపంగాను విద్యా రూపంగాను మనకు ప్రసాదింపజేస్తూ ఈ నాలుగు దశల్లో మనం ప్రయాణం చేయించి అంత్యం యొక్క స్వరూపంలో ఆధ్యాత్మిక మార్గంలో జీవాత్మను పరమాత్మ స్వరూపిగా లయింపజేసేటువంటి సృష్టిలో ఉండేటువంటి పంచభూతాల్లో లీనం కాబడేటువంటి స్థితిని కాలం అనేటువంటి విషయంలో నిక్షిప్తమైనటువంటి ముక్తి అనేటువంటి విషయాన్ని తరింపజేసేటువంటి స్థితి లయకారుడిగా ఆ యొక్క గురు స్వరూపం ఈ మహేశ్వర స్వరూపిగా తెలియపరచబడుతుంది. కాబట్టి మూడు రూపాలుగా ఉండేటువంటి గురు స్వరూపం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మానవ జన్మలో ఏ వివిధ దశల్లో ఏ విధంగా తెలియపరచబడుతుంది అనేటువంటి విషయం ఈ యొక్క ప్రయాణంలో తెలుసుకోగలుగుతున్నామంట. కాబట్టి గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపిగా ఉన్నటువంటి సృష్టి స్థితి లయకారుడిగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క మానవ జీవిత గమనంలో మనకు తెలియబడుతుంది. తల్లి తండ్రి విద్యా గురువు ఆధ్యాత్మిక గురువులు రూపంగా ఈ యొక్క మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం యొక్క స్థితి స్వరూపం తెలియపరచబడుతుంది. కాబట్టి జ్ఞానం అనేటువంటిది మానవునికి సృష్టికర్త ప్రసాదించినటువంటి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి. మరి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అన్ని జీవరాశుల్లోకెల్లా మానవుడే గొప్పవాడు అని చెప్పడానికి కారణం కేవలం ఈ యొక్క అద్భుతమైనటువంటి మేధాశక్తి వల్ల మానవుడు గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి మేధాశక్తిని జ్ఞాన సాధన ద్వారా అద్భుతమైనటువంటి శక్తిగా మార్చుకోగలిగినప్పుడు తనలో ఉన్నటువంటి తన జీవాత్మే తన పరమాత్మ స్వరూపిగా తనలో తెలియబడుతున్నందున తానే ఒక అద్భుతమైనటువంటి శక్తిగా తాను తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. నీలోనున్నవి పంచభూతములు వాణిని దీక్షలో పెట్టినని చాలు, లోకము కాలము మృత్యువు జంచ ద్వంద్వ సామాగ్రి పోజాలు, చీకటి విచ్చు నీ మనసులో ఉజ్వల్యమానంబు ఎంతో లావెక్కి నీవే సృష్టిగా ప్రకటింపబడతావని చెప్పి చెప్తున్నారు సూఫీ వేదాంత దర్శనంలో ఉమర్ అలీ షా సద్గురు వర్యులు. మనలో ఉండేటువంటి పంచభూతాల్లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి శక్తిని మనం తెలుసుకోగలిగినట్లయితే
భౌతికంగా ఉండేటువంటి పంచభూతాల్లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి శక్తి రెండు ఒక్కటే అనేటువంటి విషయం తెలుసుకోగలిగినప్పుడు నీవే సృష్టిగా ప్రకటింపబడతావు అని చెప్పి ఆయన ఆ యొక్క విశ్లేషణ తెలియజేశారు. పంచభూతాలంటే మనకి గుర్తుకొచ్చేది నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం. ఈ ఐదు రూపాల యొక్క నిర్మాణమే ఈ యొక్క మానవ జన్మ యొక్క నిర్మాణం. అంచేది ఈ ఐదు శక్తుల యొక్క నిర్మాణంలో ఏ ఒక్క పంచభూతం యొక్క శక్తి సమతుల్యత కోల్పోయినా ఈ జీవం పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ సృష్టి నిర్మాణంలో కూడా ఈ పంచభూతాల యొక్క నిర్మాణం సమతుల్యంగా ఉండబట్టే ఈ సృష్టిలో జీవరాశి జీవన మనుగడ సాగించగలుగుతుంది. ఎప్పుడైతే ఈ సృష్టిలో ఉండేటువంటి ఈ పంచభూతాలు సమతుల్యత కోల్పోతాయో అప్పుడు ఈ సృష్టిలో ఉండేటువంటి ఈ జీవరాశి అంతా కూడా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. దాన్నే మనం ప్రళయము అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. ఆయా మత ధర్మాల్లో ప్రళయం గురించి కూడా చెప్పబడింది. అంటే ఈ పంచభూతాలు సమతుల్యత కోల్పోవడం అంటే ఏ విధంగా, ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనలో ఉండేటువంటి పంచభూతాలు, మనలో కూడా నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం ఉంది. ఎలా ఉన్నాయి? నిప్పు అనేటువంటి ఒక ఉష్ణోగ్రత రూపంగా తెలియజేస్తుంది. నీరు అనేటువంటి విషయం జీవ ద్రవ రసాయనిక చర్యల రూపంలో 70% నీరు మన శరీరంలో ఇమిడి ఉంది. అదేవిధంగా గాలి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో, ఇదేవిధంగా ఆకాశం ఒక జగద్రూపాత్మకమైనటువంటి శక్తిగా మనలో ఒక ఒత్తిడి రూపంలో తెలియబడచబడుతుంది, ప్రపీడనం రూపంలో. అదేవిధంగా భూమి ఒక గురుత్వాకర్షణ రూపంలో మనకు తెలియపరచబడుతుంది. అంచేది ఈ గురుత్వాకర్షణ దాటి మనం పైకి వెళ్ళినట్లయితే, అంతరిక్షంలో వెళ్ళినట్లయితే మనం నడవలేము, మనుగడ సాగించలేము, తరించలేము. కాబట్టి ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి రూపంగా భూమిపై మనం మనుగడ సాగించగలుగుతున్నాం. ఆకాశం అనేటువంటి విషయం ఊహకందని ఒక జగద్రూపాత్మకమైనటువంటి పీడన శక్తిగా మనలో ఏర్పడి మనుగడ సాగించడానికి అనువైనటువంటి స్థితిగా ఉంది. అంచేత పీడనం ఒక ఈ మానవ జన్మకు ఒక మనుగడ సాగించడానికి కొంత పీడనం అనేటువంటిది అవసరం. అది భూమి లోపలికి వెళ్ళినా పీడనం పెరుగుతుంది, భూమి పై దాటి అంతరిక్షంలోకి వెళ్ళినా పీడనం తరిగిపోతుంది. అక్కడ పీడనం సమతుల్యత కోల్పోయినట్లయితే జీవం పడిపోతుంది. కాబట్టి ఆకాశం అనేటువంటి విషయం పీడనం అనేటువంటి స్వరూపిగా మనకు తెలియపరచబడుతుంది. ఈ విధంగా భూమి, ఆకాశం. ఇక నిప్పు అనేటువంటి విషయం ఉష్ణోగ్రత తరిగినా పెరిగినా ఈ యొక్క జీవం కోల్పోవడం జరుగుతుంది. ఇక నీరు అనేటువంటి విషయం మన నీరు మనలో మన జీవ మన యొక్క శరీరంలో ఉండేటువంటి నీటి శాతం పడిపోయినా నీటి శాతం పెరిగినా ఈ జీవం పడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం ఈ ఐదు పంచభూతాలు కూడా మనలో నిండి ఉన్నాయి. ఈ పంచభూతాలు ఎప్పుడైతే సమతుల్యత కోల్పోయిందో అప్పుడు మనకు అనారోగ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ అనారోగ్యం ఈ పంచభూతాల యొక్క సమతుల్యత ఎంతైతే తీవ్రంగా ఈ లోపం ఏర్పడుతూ ఉంటుందో, లోపిస్తూ ఉంటాయో సమతుల్యత, వాటిని బట్టి రోగం యొక్క అనారోగ్యం యొక్క స్థాయి మనలో పెరుగుతుంది, వ్యాధి పెరుగుతుంది. ఆ వ్యాధి చివరికి ఈ సమతుల్యత చివరికి ఈ పంచభూతాలు సమతుల్యత పూర్తి స్థాయిలో కోల్పోయినప్పుడు మన ఈ జీవం పూర్తిగా పడిపోవడం జరుగుతుంది. కాబట్టి పంచభూతాలు యొక్క సమతుల్యత మనలో పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైనటువంటి స్థితిలో ఉన్నంతసేపు మనలో చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనలో ఏర్పడుతుంది. దాన్నే ఇమ్యూనిటీ అని కూడా వైద్య శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది పంచభూతాల యొక్క సమతుల్యతను బట్టి వ్యాధి నిరోధక శక్తి మనలో నిర్ణయింపబడుతుంది, నిర్ధారింపబడుతుంది. ఎప్పుడైతే ఈ సమతుల్యత కోల్పోయామో అప్పుడు ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు అనారోగ్యం గురి కాబడతాం. అనారోగ్యం చివరికి జీవాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కల్పిస్తుంది. ఇది మన యొక్క జీవన విధానంలో మనం చూస్తున్నటువంటిది. మరి ఈ యొక్క విషయాన్నే మనం ఒక సృష్టి రూపంలో విశ్లేషించుకున్నట్లయితే సృష్టిలో కూడా ఈ పంచభూతాలు నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం ఇవి సమతుల్యతను పాటించబట్టే మనం ఈ సృష్టిలో మనం చక్కని మనుగడ సాగించగలుగుతున్నాం. ఒకవేళ భూమి ప్రకంపనాల రూపంలో తీవ్రమైనటువంటి భూకంపాలు కానీ వచ్చాయనుకోండి, లేదా ఒక అగ్నిపర్వతాలు పేలేటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, ఈ సృష్టిలో ఉండేటువంటి జీవరాశి
అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క గాలి విస్తారంగా ఏర్పడి తుఫాన్ రూపంగా తీవ్రమైనటువంటి వాయుగుండాలుగా మారింది అప్పుడు జీవరాశి పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. లేదా గాలి తరిగిపోయింది అనుకోండి, అప్పుడు మన ప్రాణవాయువు లభించక ఈ జీవం అంతా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా నీరు, ఈ సృష్టిలో ఉండేటువంటి నీటి యొక్క స్థాయి, మన శరీరంలో 70% నీరు ఉన్నట్లుగా ఈ యొక్క భూప్రపంచంపై 70% నీటితో నిండి ఉన్నది. అచ్చిన నీటి సమతుల్యత కూడా ఈ భూప్రపంచంతో, భూప్రపంచంలో 70% ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా 70% నీరు మన శరీరంలో కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క భూమిలో కూడా ఉన్నటువంటి నీరు తరిగిపోయినా వృద్ధి చెందినా ఆ యొక్క సమతుల్యత కోల్పోవడం జరుగుతుంది నీటి యొక్క విషయంలో. ఈ విధంగా ఆకాశం యొక్క విషయం, ఆకాశం యొక్క ప్రయాణంలో పీడనం పెరిగినా తరిగినా కూడా ఈ యొక్క సృష్టిలో ఉండేటువంటి జీవరాశి పంచభూతాలు సమతుల్యత కోల్పోయి అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ విధంగా నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం, మరి నిప్పు అనేటువంటి విషయం గురించి కూడా మనం చూసుకున్నాం. మరి ఆస్ట్రేలియాలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అగ్నికి ఆహుతి అయిపోయి ఎంతో ఎన్నో ప్రదేశాలంతా కూడా కాలిఫోర్నియాలో కానీ ఆస్ట్రేలియా కానీ ఇత్యాది ప్రదేశాల్లో ఆ యొక్క నిప్పు ఏ విధంగా అయితే తన తన ఉజ్వరింపబడి అనేక చోట్ల అనేక నిప్పు యొక్క స్థాయి ప్రకటింపబడింది. మరి ఈ విధంగా మనం గాలి, నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం, ఈ 5 పంచభూతాలు సమతుల్యత కోల్పోయినట్లయితే ఈ సృష్టిలో ఈ పంచభూతాలతో సమానమైనటువంటి సమతుల్యత కలిగి ఉన్నటువంటి ఈ జీవరాశి కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలు సమతుల్యత ఉన్నంతకాలము ఈ జీవరాశిలో ఆ యొక్క సమతుల్యతతో కూడినటువంటి జీవన విధానం సాగించడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సృష్టిలో ఈ పంచభూతాలు సమతుల్యత కోల్పోతున్నాయో అవి మానవాళికి, జీవరాశికి ఎంతో ప్రమాదకరమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అది చివరికి ఆ సమతుల్యత పూర్తిగా కోల్పోయినట్లయితే దాన్ని లయము, ప్రళయము అని కూడా చెప్పబడుతుంది. అంటే ప్రళయం అంటే ఈ 5 పంచభూతాలు ఏ ఒక్క భూతం సమతుల్యత కోల్పోయి అంతరించిపోయినా లేదా దాని యొక్క పరిస్థితులు అధిగమించి వృద్ధి చెందినా పెరిగిపోయినా ఆ యొక్క సృష్టిలో సమతుల్యత కోల్పోవడం చేత ఈ యొక్క పంచభూతాలలో ఉన్నటువంటి సమతుల్యత కోల్పోవడం చేత ప్రళయం అనేటువంటిది ఏర్పడుతుంది. ఏ విధంగా అయితే మనలో ఉండేటువంటి పంచభూతాల్లో సమతుల్యత కోల్పోతే అనారోగ్యం ఏర్పడి వ్యాధి తీవ్రతరం కాబడి ఈ జీవం ఎలా అయితే పడిపోతుందో ఈ సృష్టి, ఈ ప్రపంచం భూప్రపంచం కూడా ఆ విధమైనటువంటి సమతుల్యతతో కూడినటువంటి పంచభూతాలు కోల్పోవడం చేత ఈ యొక్క వ్యాధిగా మారి ప్రళయంగా మారి ఈ యొక్క సృష్టి జీవం కోల్పోవడం జరుగుతుంది. అంచేత బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపిగా ఉండేటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి గురుతత్వము ఈ యొక్క పంచభూతాల్లోనూ ఈ మానవ జన్మ యొక్క స్వరూపంలోనూ నిరూపణ కాబడినటువంటి మార్గదర్శకమైనటువంటి విధానము. కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి శక్తి గురు స్వరూపము అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది. అంచేత గురువు అనేటువంటి స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపిగా ఉన్నటువంటి గురుతత్వము పంచభూతాత్మకమైనటువంటి శక్తిగా ఈ సృష్టి యందు ఈ యొక్క మానవ జీవన రాశి జీవరాశి యందు నిండి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి ఇక్కడ పీఠాధిపతి వారు చెప్పినటువంటి విషయంలో జగత్తు మిథ్యే అని కొందరు చాటు చుందురు, బ్రహ్మ మిథ్యే అని కొందరు పలుకుచుందురు, ఇరువురు మిథ్యావాదులే ఈ జగాన్న, ఏదియు మిథ్య కాదు నిన్ను నీవు ఎరింగి ఉన్నా. నిన్ను నీవు తెలుసుకోగలిగినట్లయితే జగత్తు మిథ్య కాదు, బ్రహ్మ మిథ్య కాదు. జగత్తును ఆశ్రయించి బ్రహ్మ ఉంది, బ్రహ్మస్వరూపం ఉంది, బ్రహ్మను ఆశ్రయించి జగత్ స్వరూపం ఉంది. కాబట్టి ఈ సృష్టిని ఆశ్రయించి బ్రహ్మస్వరూపం ఉంది, బ్రహ్మస్వరూపంను ఆశ్రయించి ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి ఉంది. కాబట్టి జగత్తు మిథ్య కాదు, బ్రహ్మ మిథ్య కాదు. నిన్ను నీవు తెలుసుకోగలిగినట్లయితే అంటే నీలోనున్నవి పంచభూతములు వాణిని దీక్షలో పెట్టిన చాలు లోకము కాలము మృత్యువు అని చెప్పారు. అంటే నీలో ఉండేటువంటి పంచభూతాలను దీక్షలో పెట్టగలిగినట్లయితే నీలోనే ఆ జీవాత్మ పరమాత్మ స్వరూపిగా నిండి ఉన్నాడు, ఆ యొక్క స్థితియే
ఈ పంచ సృష్టిగా ఉండేటువంటి పంచభూతాల్లో కూడా ఈ యొక్క బ్రహ్మస్వరూపం నిండి ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్న సృష్టిలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపం, నీలో ఉండేటువంటి జీవాత్మలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపం రెండు ఒక్కటే అని చెప్తుంది. కాబట్టి ఇది ఈ యొక్క విషయాన్నే మన యొక్క వేదవాంగ్మయంలో కూడా తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ, తర్వాత స్థితి అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మ స్వరూపిగా అయితిని అన్నప్పుడు జ్ఞానము భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా జ్ఞాన ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థితి ద్వారా తనలో ఉండేటువంటి తన జీవాత్మ పరమాత్మ స్వరూపము, ఈ సృష్టిలో ఉండేటువంటి పంచభూతాత్మకమైనటువంటి శక్తిగా ఉండేటువంటి బ్రహ్మస్వరూపము రెండు ఒక్కటే అని చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మస్వరూపం, మనలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపం, ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి బ్రహ్మస్వరూపం అంటే ఈశ్వర స్వరూపం రెండు ఒకటే. అది మనం తెలియబడకపోవడానికి తెలుసుకోలేకపోవడానికి కారణం మన మేధాశక్తిలో జ్ఞానం యొక్క జ్ఞాన సాధన జ్ఞానం యొక్క విధానంలో ఉండేటువంటి ఒక భ్రాంతి, ఒక అరిషడ్ వర్గాలు, కుండలి, కాలము ఇవన్నీ కూడా మనకు ఒక తెర కింద ఉండి మన మరిపింప చేయడం ద్వారా అది వేరు ఇది వేరు అనేటువంటి స్థితిగా మన మేధాశక్తి మారిపోతుంది. అందువల్ల జ్ఞాన సాధన వల్ల ఆ యొక్క జ్ఞానం యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్వరూపం అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితిగా మారగలిగినప్పుడే మనకు నేను అనేటువంటి ఆ బ్రహ్మస్వరూపుగా నీలోనూ ఈ సృష్టిలోనూ నిండి ఉన్న అంతర్స్వరూపం ఒక్కటే, అది నేనుగా ఉన్నాను అనేటువంటి విషయం తెలుసుకోగలుగుతాడు. మంచిదా, ప్రజ్ఞానం బ్రహ్మ నుండి అహం బ్రహ్మస్మిగా మారేటువంటి ఆ యొక్క స్థితిలోనే ఆ యొక్క సాధకుడికి కారణ శరీరంలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు, కుండలి, కాలము, భ్రాంతి ఇవన్నీ కూడా ఏ విధంగా గురువు యొక్క సమీపానికి వెళ్లకుండా అవరోధాన్ని కలిగిస్తాయో అదేవిధంగా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్వరూపం నుండి అహం బ్రహ్మ అనేటువంటి స్వరూపానికి వెళ్లకుండా ఈ కాలము, భ్రాంతి, కుండలి ఇత్యాది విషయాలన్నీ కూడా ఒక తెర కింద అడ్డుగా అవరోధాన్ని కలిగించి మనం మరిపింపజేయడం ద్వారా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థాయి నుండి అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థాయికి రాలేకపోతున్నాడు. ఆ స్థితికి తీసుకురాగలిగేటువంటి సామర్థ్యత సమర్థత కలిగినటువంటి గురువు యొక్క విధానం ద్వారా, గురువు యొక్క ఆశ్రయం ద్వారా, గురువు యొక్క మార్గదర్శకమైనటువంటి తత్వంలో ప్రయాణం చేసినప్పుడే ఆ స్థితికి రాగలుగుతున్నారు. అప్పుడే అహం బ్రహ్మస్మి అని చెప్పగలుగుతున్నాడు. అప్పుడే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ సద్గురువే నమః అని చిట్ట చివరిగా గురువు యొక్క మహోన్నతమైనటువంటి స్థితి తను పుట్టిన మొదలుకొని అంత్యం వరకు తన ప్రయాణం గురుతత్వ మార్గంలో ఏ విధంగా తరింప చేసుకోగలుగుతున్నాననేటువంటి విషయం నిర్ధారణ కాబడుతుంది మానవ జన్మలో. అంచేత మానవ జన్మలో ప్రారంభ దశ నుండి అంత్యదశ వరకు గురువు యొక్క స్వరూపం నిక్షిప్తమై ఉంది, నిగూఢంగా ఉంది. అది భౌతిక విధానంలోనూ అభౌతిక విధానంలోనూ ఏ విధంగా తెలియబడుతుంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడు అండం పిండంగా ఉండి నవమాసాలు ఉన్నప్పుడు గురు బ్రహ్మస్వరూపంగా, స్థితి స్వరూపం అన్నప్పుడు పుట్టుక మొదలుకి అంత్యం వరకు ప్రయాణం చేసేటువంటి విష్ణు స్వరూపంగాను, అంత్యం యొక్క స్థితిలో పంచభూతాల్లో లీనమయ్యేటువంటి స్థితిలో ముక్తి మార్గాన్ని లయ రూపంలో తరింపజేసుకునేటువంటి మహేశ్వర స్వరూపిగా గురువు యొక్క స్వరూపం యొక్క ప్రయాణం తెలియపరచబడుతుంది. అది వేదవాంగ్మయ స్వరూపంలో తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థాయి నుండి అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థాయిగా మారేటువంటి స్వరూపంలో గురుతత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి నిర్ధారణ కాబడుతుంది. ఆ స్థితియే మనకి ఇక్కడ సూఫీల తత్వంలో చెప్పబడినటువంటి విషయం, తెలిసిన సద్గురు తన తేజము తన శిష్యుని వైపు పెట్టి నిర్మలిన వికాస రూపమున మాయను మాయను చేసి చీకటిని తొలగద్రోసి ఆత్మ తనతో చనుతేరగా మూడు లోకములు వలగొని దేహబంధములు వాయు ముముక్షుని సేయు నెంతయున్. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థితి నుండి అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితిగా మారేటువంటి సమయంలో చీకటిని మాయను భ్రాంతిని తొలగింపజేసి తాను ఆశ్రయించినటువంటి తన సద్గురువు తనకు నిర్ధారణ కాబడేటువంటి స్థితిగా తాను తన దేహమందు తన యొక్క జీవాత్మయందు తాను ఏర్పరచుకోగలిగినప్పుడు
అంత్యం యొక్క స్వరూపంలో తన గురువే తన మోక్ష మార్గము అనేటువంటి నిర్ధారణకు రాగలుగుతున్నాడు. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ నుండి అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితికి మన ప్రయాణం సాగింపబడుతుంది. ఆ స్థితికి చేరినప్పుడే తాను ఆ సద్గురు యొక్క నిజమైనటువంటి యథార్థమైనటువంటి శక్తి ఇది ముక్తికి మార్గంగా ఉంది అనేటువంటి విషయం తనకు తెలియబడుతుంది. అదే జీవాత్మ పరమాత్మ స్వరూపం అనేటువంటి విషయంగా మోక్ష మార్గము అని చెప్పబడుతుంది. ఆ విధంగా ఈ యొక్క ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అని ఉమర్ఖయాం ప్రశ్నించుకున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఈ యొక్క అంశం ద్వారా మనకు తెలియబడుతుంది. ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఈ మధ్యకాలంలో ఉండేటువంటి ధాత్రియందు ఈ భగవతత్వం ఎలా ప్రయాణంలో తెలియబడుతుంది అనేటువంటి విషయంగా ప్రశ్నించినటువంటి ఉమర్ఖయాం యొక్క ప్రశ్నకు ఈ యొక్క అంశాలు, ఈ చెప్పబడినటువంటి అంశాలన్నీ కూడా వాటికి సమాధాన రూపంలో తెలియపరచబడుతుంది. అంచేత ఈ ప్రయాణంలో మనం సాగిస్తున్నటువంటి భౌతిక ప్రయాణంలో బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము ఈ నాలుగు దశలుగా మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఒక్క దశలో ఒక్క అవస్థలో ఒక్క రకమైనటువంటి అంశాలు మనకు ఉత్పన్నం కాబడుతుంటాయి. బాల్యంలో, యవ్వనంలో, కౌమార్యంలో, వృద్ధాప్యంలో ఆ దశల్లో మనం ఆ బాల్య దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో, యవనం వచ్చేసరికి ఈ యొక్క విద్యాపరమైనటువంటి అంశాల ద్వారా, కౌమార్యం అనేటువంటి స్వరూపంలో కూడా ఈ యొక్క సంసారపరమైనటువంటి అంశాల ద్వారా, వృద్ధాప్యం అనేటువంటి విషయాల్లో వచ్చేసరికి అంత్యం యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అనేటువంటి విధానంలో ప్రశ్నలతో ఉత్పన్నం కాబడుతుంది ఆధ్యాత్మికమైనటువంటి మార్గం. ఈ విధంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం మన యొక్క జీవిత చక్రంలో, జీవిత కాలంలో. ఆ యొక్క ప్రయాణంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మనం వెళ్తున్నాం. మనం ఒక ప్రాంతంలో సుమారు ఇప్పుడు పిఠాపురం నుండి మనం బయలుదేరాం. పిఠాపురం విడిచిపెట్టేసి మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. పిఠాపురం అనేటువంటిది ఒక పుట్టుక ప్రాంతంగా మనం భావించుకున్నట్లయితే, ఈ ప్రాంతం నుండి మనం హైదరాబాద్ వరకు ఉన్నటువంటి 500 కిలోమీటర్లు మనం ప్రయాణం చేయవలసి వచ్చింది. లేదా ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్తున్నప్పుడు అనేక చోట్ల నదులు కనిపిస్తాయి, అనేక చోట్ల సముద్రాలు కనిపిస్తాయి, అనేక చోట్ల ఎత్తుపల్లాలు ఉంటాయి, అనేక చోట్ల వాతావరణ పరిస్థితులు ఉంటాయి, అనేక చోట్ల ఎండమావులు ఉంటాయి, అనేక రకాలైనటువంటి అనేక అంశాలు మనం చూస్తూ మనం ప్రయాణం చేసి చివరకు హైదరాబాద్ అనేటువంటి పట్టణం చేరుకుంటాం. ఈ ప్రయాణంలో ఎన్నో చూస్తుంటాం, ఎన్నో ఎత్తుపల్లాలు చూస్తుంటాం, అనేక రకాలైన అంశాలు ఎన్నో చూస్తుంటాం. అవన్నీ అనుభవిస్తూ మనం ప్రయాణం అక్కడ వరకు సాగిస్తాం. ఆ యొక్క గమ్యం చేరుకున్నాం అని చెప్పి మనం అక్కడ ఆ గమ్యాన్ని చేరుకుని బయలుదేరిన దగ్గర నుంచి గమ్యం వరకు ఉన్నటువంటి అంశాల్లో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి సాధక బాధకాలు అన్నీ మనం అనుభవిస్తూ అక్కడ ప్రయాణం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం విడిచిపెట్టేసిన ఊరు పిఠాపురం, మనం గమ్యం చేరుకునేటువంటి ఊరు హైదరాబాదు. అంటే పిఠాపురంలో ఇంత పూర్వం ఇలా ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం, ఇలా ప్రయాణం ఇలా ఉండేవాళ్ళం, ఈ విధంగా జీవిత విషయాలన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం ఎక్కడికి హైదరాబాద్ చేరుకున్న తర్వాత. అంటే పిఠాపురం అనేటువంటిది ఇంకా మనం విడిచిపెట్టేసిన ప్రదేశం, హైదరాబాద్ అనేటువంటిది మనం చేరుకుని మనం అక్కడ స్థిరపడిపోయినటువంటి ప్రదేశంగా మనం భావించుకున్నట్లయితే, ఇది భౌతికమైనటువంటి కాలము అనేటువంటిది ఈ ప్రదేశం పిఠాపురంగా అనుకున్నట్లయితే, పరమాత్మ అనేటువంటిది అభౌతికమైనటువంటి కాలంగా హైదరాబాద్ అనేటువంటి ప్రదేశంగా మనం చిత్రించుకున్నట్లయితే, మనం ఈ ప్రయాణం ఇక్కడ విడిచి అక్కడికి వెళ్ళవలసిందే తప్ప మరొక మార్గం లేదు మానవ జన్మకి, జీవరాశికి కూడా. కాబట్టి తప్పనిసరిగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేయటం అనేటువంటి ఒక నిర్దేశాత్మకమైనటువంటి విషయంగా తెలియపరచబడుతుందో, అదేవిధంగా మన యొక్క జీవన విధానంలో కూడా భౌతిక కాలం నుండి అభౌతిక కాలానికి మనం వెళ్ళవలసిందే. అందుకే ఉమర్ఖ అనేటువంటి తత్వవేత్త ప్రశ్నించుకున్నారు, అభౌతిక కాలం నుంచి వచ్చాం, మళ్ళీ భౌతిక కాలంలో ప్రవేశించాం, భౌతిక కాలం నుంచి మళ్ళీ అభౌతిక కాలంలోకి వెళ్ళిపోతున్నాం, ఈ భౌతిక కాలంలో ఈ భగవంతుడు ఎక్కడ కనిపిస్తాడు అని చెప్పేసి, ఈ ధాత్రి యందు, ఈ భూమి యందు భగవంతుడు ఎలా కనిపిస్తాడు, ఎలా చూడవచ్చు, ఎలా అన్వేషణ రూపంలో తెలుసుకోవచ్చు అని చెప్పి ప్రశ్నించుకున్నారు ఆయన. ఆ ప్రశ్నకు సమాధానం అది ఎలా ఉంది, తల్లి తండ్రి రూపంలో, విద్యాగురు రూపంలో, ఆధ్యాత్మిక గురువుల రూపంలో ఆ అన్వేషణ ఏ విధంగా ఉంటుందో అనేటువంటి మార్గాన్ని ఈ పీఠం యొక్క తత్వం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ఆ విధంగా ప్రయాణం అనేటువంటిది సాగించవలసి ఉంటుంది. ప్రతి జీవరాశి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, భౌతికం అనేటువంటి ఈ ప్రాంతం నుండి అభౌతికం అనేటువంటి ఆ గమ్యానికి చేరవలసిందే.
కాబట్టి ఈ యొక్క ప్రయాణంలో ఉండేటువంటి అంశాలు మనం సాధక బాధకాలు ఏ విధంగా అయితే మనం ప్రయాణ యొక్క విషయంలో మనం చూస్తూ ఉంటామో అలాగే మన యొక్క జీవిత ప్రయాణంలో కూడా ఈ సాధక బాధకాలన్నీ కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి. అంతే ఈ సాధక బాధకాల యొక్క ప్రయాణంలో మనం ఏం చేస్తుంటాం, కొన్ని చోట్ల అలసిపోతాం, కొన్ని చోట్ల నిరాశకు గురి కాబడతాం, కొన్ని చోట్ల నిస్పృహకు గురి కాబడతాం, కొన్ని చోట్ల వైరాగ్యం ఏర్పడుతుంది, కొన్ని చోట్ల విరక్తి ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి సాధక బాధకాల చేత జీవితం ఒక సమర్థవంతమైనటువంటి స్థితిగా మనం మరల్చుకోలేక మనం ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతూ చివరికి ఏది తెలియనటువంటి అగమ్యగోచరమైనటువంటి పరిస్థితిలో మనం పడిపోతూ ఉంటాం. అంచేత మనకు ఒక మార్గదర్శకమైనటువంటి దిక్సూచి మనం ఆధారంగా తీసుకుని మనం ఆ గమ్యాన్ని అనుసరించడానికి, ఈ సాధక బాధకాలని నిరోధించుకోవడానికి, అవరోధాలని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ మన ప్రయాణం సాగించాలి అన్నట్లయితే మనకు ఒక దిక్సూచి అనేటువంటిది అవసరం. ఈ భౌతిక కాలం నుండి అభౌతిక కాలం వరకు సాగేటువంటి ప్రయాణంలో కాబట్టి ఈ ఆ యొక్క దిక్సూచియే ఆ సద్గురువు యొక్క ఆధ్యాత్మిక తాత్విక ప్రయాణము. అంచేది ఆ ప్రయాణంలో మన గురుతత్వము బ్రహ్మస్వరూపిగా తల్లి గర్భంలో విష్ణుస్వరూపిగా స్థితి రూపంగా ఈ యొక్క భౌతికాలంలో ప్రయాణం చేసేటువంటి విధానం, లయమైనటువంటి స్వరూపంలో మహేశ్వర స్వరూపిగా గురుతత్వం తెలియపరచబడుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి గురుతత్వం యొక్క జ్ఞాన సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకు స్వామి సూక్ష్మ మార్గంలో మన స్థూలమైనటువంటి జీవన విధానంలో మన యొక్క సంసార ధర్మాన్ని అనుసరిస్తూ మన ఈ యొక్క సామాజిక ధర్మాన్ని అనుసరిస్తూ ప్రయాణం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన మనకు ప్రసాదించారు. అది ఏ త్రయీ సాధన అన్నప్పుడు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన, మూడు సాధనల యొక్క కలయిక త్రయీ సాధన. అంచేత గురు మన ఎల్లప్పుడూ మన వెంట మనలో ఉండేటువంటి నిక్షిప్తమైనటువంటి నిగూఢమైనటువంటి శక్తిగా మార్చుకునేటువంటిదే మంత్ర సాధన. అంచేత మంత్రమే గురువు, గురువే మంత్రస్వరూపం అని చెప్పబడింది. అంచేత ఆ మంత్రస్వరూపంగా ఉండేటువంటి గురుస్వరూపం జగత్స్వరూపంగా ఉంది. కాబట్టి జగత్స్వరూపంగా ఉండేటువంటి గురుస్వరూపం, గురుస్వరూపంగా ఉండేటువంటి మంత్రస్వరూపం, ఆ మంత్రం మన స్వామి మనకు ప్రసాదించారు. ఆ మంత్ర సాధన రూపంలో గురువుని మనలో నిక్షిప్తపరచుకుంటున్నాం, అంటే ఒక శక్తిని మనలో దాచుకుంటున్నాం మంత్ర సాధన రూపంలో. ఇక రెండవది జ్ఞాన సాధన. గురువు యొక్క అన్వేషణలో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి శక్తిని తరింప చేయడానికి ఒక మార్గంలో ప్రయాణం చేయడానికి జ్ఞాన రూపంలో భగవంతుడు ప్రసాదించిన మేధాశక్తిని జ్ఞాన సాధన రూపంలో సద్వినియోగపరచుకోగలిగినప్పుడు మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాల యొక్క ప్రభావం కానీ, కుండలి యొక్క ప్రభావం కానీ, కాలం యొక్క ప్రభావం కానీ, భ్రాంతి యొక్క ప్రభావాలు కానీ ఏ విధమైనటువంటి ప్రభావాలకు ప్రలోభాలకు లోబడకుండా ఒక ప్రయాణం నిర్దేశింపబడి నిర్దేశించుకుని ఒక దిక్సూచిగా ఆధారంగా చేసుకుని గురువుని జ్ఞాన సాధన రూపంలో మనం ప్రయాణం చేయడానికి జ్ఞాన సాధన మనకు ప్రసాదించారు. ఇక ఈ రెండు సాధనల అనంతరం లయం అనేటువంటి స్వరూపంగా మార్చేటువంటి స్వరూపంలో వచ్చినప్పుడు జీవాత్మను పరమాత్మ స్వరూపిగా తరింప చేయడానికి ధ్యాన సాధన యొక్క లయ స్వరూపంగా తెలియజేస్తున్నారు మనకి. అంచేత ధ్యాన సాధన లయస్వరూపమైనటువంటి స్థితిలో ముక్తిని పొంది తరింప చేయడానికి తెలియజేసేటువంటి అంశంగాను, ఇక జ్ఞాన సాధన స్థితి రూపంలో దిక్సూచిగా గురువు యొక్క ఆశ్రయంలో ప్రయాణం చేసేటువంటి మార్గంగాను, ఇక మంత్ర సాధన బ్రహ్మస్వరూపమైనటువంటి గురుస్వరూపమైనటువంటి శక్తిగా మనలో నిక్షిప్తపరుస్తున్నారు. అంటే ఈ మూడు సాధనలు ఎలా ఉన్నాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం సృష్టి స్థితి లయకార స్వరూపిగా మూడు సాధనల యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనం ప్రతిరోజు మనం ఆచరించగలిగినట్లయితే మూడు సాధనల యొక్క స్వరూపం యొక్క శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపిగా ఉన్నటువంటి గురు స్వరూపం యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మన అనుభవంలో మనకి నిర్ధారణ కాబడేటువంటి పరిస్థితి తెలియపరచబడుతుంది. మనం స్థితి రూపంగా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి జ్ఞాన సాధన ద్వారా ఈ యొక్క దిక్సూచి జ్ఞాన సాధన అనేటువంటి దిక్సూచిని ఆధారంగా చేసుకుని గురుతత్వ మార్గంలో ప్రయాణం
ప్రకటన చేయబట్టి స్థితి స్వరూపంలో బాల్యము యవనము కౌమార్యం వృద్ధాప్యం అనేటువంటి దశల్లో మనకు ఆ గురు స్వరూపమైనటువంటి దిక్సూచి జ్ఞాన సాధనగా ప్రసాదింపబడినందున ఆ యొక్క జ్ఞాన సాధన అనుసరిస్తూ అంత్యమైనటువంటి ఆ లయం అనేటువంటి ఆ యొక్క ధ్యాన సాధనగా పరిణామం చెందినప్పుడు ముక్తి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలియపరచబడుతుంది. అంచేత ఆ పరలోక జీవితమే శాశ్వతం ఎల్లవారి ఎల్లవారికి అక్కడ నున్న తన లోపల నున్నటువంటి యథార్థ వస్తువే అక్కడ కాపురము ఉండు నచ్చట. అంటే మనలో మన లోపల ఉన్నటువంటి యథార్థ వస్తువు ఏదైతే ఉందో జీవాత్మ అనేటువంటి స్వరూపంలో పరమాత్మ అనేటువంటి స్వరూపం ఏదైతే నిక్షిప్తమై ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి వస్తువు ఒక్కటే కాబట్టి రెండు ఒక్కటే అనేటువంటి విషయం మనకు తెలియపరచబడుతుంది. అంచేత పంచభూతాత్మకమైనటువంటి ఈ యొక్క సృష్టి స్వరూపంలో ఈ బ్రహ్మస్వరూపంగా ఉండేటువంటి విషయం ఏదైతే ఉందో ఆ యొక్క స్వరూపమే మనలో ఈ పంచభూతాత్మకమైనటువంటి స్వరూపాల్లో నిక్షిప్తమై నిగూఢంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపం ఈ జీవాత్మలో నిక్షిప్తమై ఉంది అనేటువంటి విషయం తెలియపరచబడుతుంది. అంచి దీని ఒక ఉదాహరణగా తీసుకుంటే అద్దం ముందు మనం ఉంచినప్పుడు ఈ యొక్క మన యొక్క బింబం ప్రతిబింబ రూపంలో మనకు కనిపిస్తుంది. ఈ బింబం అనేటువంటి మన రూపం ప్రతిబింబ రూపంలో ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో అదేవిధంగా ఈ యొక్క ఈశ్వర సన్నిపోయినటువంటి శక్తిగా ఉండేటువంటి ఆ తేజస్సుని ఈ మనలో ప్రతిబింబం అనేటువంటి పరమాత్మ స్వరూపిగా ఉండేటువంటి తేజస్సుగా మనం దర్శింప చేసుకోగలుగుతున్నాం. అది అహం బ్రహ్మస్మి అని చెప్పబడింది. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏది? అద్దము. ఆ అద్దంకి ఎలా ఉంది? స్పష్టత స్పష్టంగా ఉన్నప్పుడు బింబ ప్రతిబింబాలు స్పష్టంగా తెలియపరచబడతాయి. అద్దానికి మసి కానీ బుడిద కానీ ఏదైనా ఏర్పడినట్లయితే స్పష్టత కోల్పోవడం జరుగుతుంది. అవి ఏ? కుండలి, కాలము, భ్రాంతి, మాయ అనేటువంటి ఆ ఇత్యాది అంశాలు ఈ యొక్క ధూళి బూడిదిగా తెలియపరచబడుతుంది. కాబట్టి స్పష్టత, పవిత్రత అనేటువంటిది మనలో ఉన్నప్పుడు మనలోనే ఈశ్వరత్వం తెలియబడుతుంది. అవి కోల్పోయినప్పుడు మనలో ఆ బూడిద రూపంగా ఉండేటువంటి, మసి రూపంగా ఉండేటువంటి రాక్షసత్వం మనలో ఏర్పడుతుంది. అంచేత ఆ రాక్షసత్వం మనల్ని అధోపాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మనలో ఉండేటువంటి పవిత్రతను మనం సమకూర్చుకోవడానికి మనకు ఒక దిక్సూచిని మనకి తత్వరూపంలో గురు యొక్క స్వరూపంలో మనకు తెలియజేస్తున్నారు. ఆ యొక్క గురుతత్వ మార్గంలో మనం ప్రయాణం చేస్తే త్రయీ సాధన రూపంలో ఆ యొక్క ధర్మ త్రయీ సాధన అనుసరించి మనం ప్రయాణం చేసినట్లయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపిగా ఉండేటువంటి గురుతత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకు తెలియపరచబడుతుంది. అప్పుడు ఈ ఉమర్ ఖయాం ప్రశ్నించినటువంటి ఎక్కడ నుండి వచ్చిందో, ఎక్కడికి వెళ్ళవలసి ఉందో, ఈ ధాత్రి యందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటి ఆ తాత్వికమైనటువంటి ఆ అన్వేషణ రూపంలో ఉన్నటువంటి ఆ ప్రశ్నకు సమాధానం మన త్రయీ సాధన రూపంలో మనం పొంది తరించే అవకాశం ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి త్రయీ సాధనకు కొద్ది సమయాన్ని మనం వెచ్చించడానికి ప్రయత్నం చేసి ఆ అద్భుతమైనటువంటి శక్తిని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. వైశాఖ మాస సందర్భంగా ప్రత్యక్షముగా స్వామిని దర్శించుకోలేకపోయినా పరోక్షంగా స్వామి యొక్క వాక్ సందేశం ద్వారా, వీడియో సందేశం ద్వారా వీక్షించి తరించేటువంటి అవకాశాన్ని మనకు ప్రసాదించారు. మరి మన మన ఊర్లలో జరిగేటువంటి ఆరాధనా కార్యక్రమాల్లో మనందరం కూడా స్వామి యొక్క వీడియో ద్వారా ఇచ్చినటువంటి సందేశాన్ని ఆరాధనలో స్వామి అభౌతికంగా వాక్ సందేశ రూపంలో మనకు ప్రసాదించినటువంటి అభౌతికమైనటువంటి ఆశీస్సుని మనం పొంది తరిస్తూ ఆరాధనలో పాల్గొన్నటువంటి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులందరికీ పేరు పేరున నా ప్రత్యేక శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. వైశాఖ మాసం పవిత్రమైనటువంటి కాలం. ఆ కాలంలో స్వామి మనకు అభౌతికంగా భౌతికంగా కూడా మన హృదయాల్లో మహోన్నతమైనటువంటి ఆశీస్సుని పొంది తరింపజేసేటువంటి మహద్భాగ్యాన్ని మనకు ప్రసాదించారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మన మన గ్రామాల్లో జరిగేటువంటి ఆరాధన కార్యక్రమాల్లో సభ్యులందరూ పొంది తరించి స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస మహాపుణ్యకాలం. మే 4వ తేదీ అంతర్జాల
పర్యటన ద్వారా వైశాఖ మాస మహాపుణ్యకాలంలో స్వామి లచ్చిపాలు తాళ్ళరేవు అచ్చంపేటలో ఉన్నటువంటి వేలాది మంది సభ్యుల్ని ఆశీర్వదించడం జరిగింది. ముందుగా లచ్చిపాలు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ కొర్ల వెంకన్న, శ్రీమతి మంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అబ్బిరెడ్డి మంగిరెడ్డి, శ్రీమతి వెంకటరమణ వారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతపల్లి సుబ్బిరెడ్డి, శ్రీమతి వెంకటేశ్వరమ్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీ కనుమూరి వెంకట సత్యనారాయణ జానకి రెడ్డి, శ్రీమతి వెంకటరామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అబ్బిరెడ్డి చక్రం, శ్రీమతి పద్మావతి వారి కుటుంబ సభ్యులు, శ్రీ కనుమూరి పట్టాభిరాముడు, శ్రీమతి సత్యవతి వారి కుటుంబ సభ్యులు, శ్రీ అనిశెట్టి బుల్లిరాజు, శ్రీమతి సీతారత్నం వారి కుటుంబ సభ్యులు, శ్రీ అనిశెట్టి సత్య అప్పన్ రెడ్డి, శ్రీమతి ధనలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, శ్రీ కనుమూరి వెంకటరావు, శ్రీమతి వెంకటరమణ వారి కుటుంబ సభ్యులు, శ్రీ కనుమూరి సూర్య సుబ్బిరెడ్డి, శ్రీమతి వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొర్ల సత్యనారాయణ, శ్రీమతి శ్రీలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, శ్రీ అనిశెట్టి రామ శ్రీనివాసరెడ్డి, శ్రీమతి వెంకట విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, శ్రీ అనిశెట్టి అప్పారావు, శ్రీమతి అమ్మన్న వారి కుటుంబ సభ్యులు, శ్రీ అనిశెట్టి వెంకటరెడ్డి, శ్రీమతి సుబ్బలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అబ్బిరెడ్డి సుబ్బలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అనిశెట్టి సీతాదేవి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కనుమూరి వెంకటేశ్వరమ్మ గారు, నరసలమ్మ గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బెళ్లకుర్తి లావారెడ్డి, శ్రీమతి వెంకట నరసలమ్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడిమిశెట్టి శేషారెడ్డి, శ్రీమతి ఉమామహేశ్వరి వారి కుటుంబ సభ్యులు, శ్రీ అనిశెట్టి చిన్నారెడ్డి, శ్రీమతి వెంకటేశ్వరమ్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీ కనుమూరి రామచంద్రారెడ్డి, శ్రీమతి సునీత వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పెనుమల్లు రామాయమ్మ గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అబ్బిరెడ్డి లక్ష్మమ్మ గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అబ్బిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీమతి పద్మావతి వారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతపల్లి సుభాకర్ రెడ్డి, శ్రీమతి అనురాధ వారి కుటుంబ సభ్యులు, శ్రీ అబ్బిరెడ్డి చింతారెడ్డి, శ్రీమతి కనకలక్ష్మి వారి కుటుంబ సభ్యులు ఆరాధన. స్వామి వారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా కాపాడి రక్షించుగాక. అదేవిధంగా లచ్చిపాలెం గ్రామ సభ్యులంతా కూడా ఈ ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్నారు. లచ్చిపాలెం గ్రామ సభ్యులకు కూడా స్వామి యొక్క ఆశీర్వాదం లభించుగాక. మంచిల నుంచి విచ్చేసినటువంటి శ్రీ గార్పాటి గోపాలరావు భువనేశ్వరి దంపతులు వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజున లచ్చిపాలెం అంతర్జాల ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి యొక్క ఆశీస్సు లభించుగాక. అదేవిధంగా లచ్చిపాలెం అంతర్జాల సభలో పాల్గొన్నటువంటి ఇసుకపల్లి సభ్యులు శ్రీ ఎరకం సూర్యనారాయణ రెడ్డి దంపతులు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దంతులూరి సత్యనారాయణ రాజు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దిడ్డి రవి మౌనిక వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాదులూరి లక్ష్మణ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు, శ్రీ వనపర్తి సూర్యనారాయణ వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాదులూరి సుబ్బారావు వారి కుటుంబ సభ్యులు స్వామి వారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించుగాక. అదేవిధంగా నాగులాపిల్లి ఉప్పరగూడెం నుంచి కూడా అంతర్జాల సభలో పాల్గొన్నటువంటి సభ్యులు సన్నిబోయిన నోకాలు, శ్రీమతి మంగయ్యమ్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీ సన్నిబోయిన సింహాచలం, శ్రీమతి అప్పయమ్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీ గురాల దొంగబ్బాయి, శ్రీమతి దుర్గాలమ్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీ జక్కి శ్రీనివాసరావు, శ్రీమతి అప్పయమ్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీ సన్నిబోయిన నాగూరు అప్పారావు, శ్రీమతి నాగరత్నం వారి కుటుంబ సభ్యులు, శ్రీ జక్కి వెంకటరెడ్డి, శ్రీమతి అమ్మోజీ వారి కుటుంబ సభ్యులు, శ్రీ గురాల అప్పన్నబాబు, శ్రీమతి ఉమ వారి కుటుంబ సభ్యులు, శ్రీ సన్నిబోయిన అప్పారావు, శ్రీమతి నాగమణి వారి కుటుంబ సభ్యులు, శ్రీ సన్నిబోయిన శ్రీను, శ్రీమతి నోకరత్నం వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా ఇసుకపల్లి ఉప్పరగూడెం నుంచి కూడా ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ గొళ్ళపల్లి అర్జున, శ్రీమతి కృష్ణవేణి వారి కుటుంబ సభ్యులు. స్వామి యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా లభించుగాక. మే 4వ తేదీ అంతర్జాల సభ తాళ్ళరేవు. తాళ్ళరేవు అంతర్జాల ఆరాధనా కార్యక్రమంలో స్వామి ప్రసంగం అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ యనమదల వెంకట నరసింహమూర్తి, శ్రీమతి మంగతాయారు, వారి కుమారులు ఉమామహేష్, రవిశంకర్ మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా వారితో పాటు లక్ష్మీ నారాయణమ్మ, వారి కుమారులు శ్రీ కృష్ణప్ప, శ్రీను, తిళ్లకుప్ప, శ్రీమతి మంగలక్ష్మి, వారి కుమారులు శివకృష్ణ, లక్ష్మీకుమారి, అల్లుడు వెంకట మధు మరియు వారి కుటుంబ సభ్యులు. వీరితో పాటు సన్మానంలో పాల్గొన్నటువంటి వారు చిలక మహంకాళేశ్వరరావు, శ్రీమతి నాగసత్య ఉషారాణి, కుమార్తె ఉమామహేశ్వరి, కుమారుడు జహర కుమార్ పిప్పర, వారు కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా లభించుగాక. అదేవిధంగా ఈనాటి ఆరాధనా కార్యక్రమంలో ఆరాధనలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ గుబ్బల సూర్యనారాయణ, శ్రీమతి మంగయ్యమ్మ, వారి కుమారుడు సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి, వారి మనవళ్ళు జగదీష్, భార్య
సుభాషిణి, మామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ దాట్ల లక్ష్మీకాంతమ్మ వారి కుమారుడు శ్రీ సూర్యనారాయణ సుభద్రాదేవి, అదేవిధంగా శ్రీ దాట్ల రవివర్మ సుభద్రాదేవి మరియు నడింపల్లి సుబ్రహ్మణ్యవర్మ, శ్రీమతి కృష్ణవేణి వారి కుమారులు వినోద్, సుధా మరియు నవీన్, అరుణ మరియు సాగి, రమణయ్య, రాజు, శ్రీమతి ప్రభావతి, అరుణాచలం శివసన్నిధి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ దాట్ల రాజేశ్వరీదేవి వారి కుమారుడు ఏడిద సుబ్రాజు, శ్రీమతి సృజన వారి కుమార్తె, కుమారులు మరియు సరయు, శశాంతి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. సాగి జ్యోతి కుమారి వారి కుమారుడు వెంకట సుబ్రాజు యుఎస్ఏలో ఉంటున్నారు. ప్రపంచ శాంతి కోరుకుంటూ స్వామి యొక్క ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించారు. శ్రీ పెనుమత్స విజయరామారావు, శ్రీమతి ఉమాబాల వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ అల్లూరి బంగారాజు, శ్రీమతి విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ దాట్ల సురేష్ వర్మ, శ్రీమతి రాజేశ్వరి వారి కుటుంబ సభ్యుల ఆరాధన లక్ష్మీ నరసాపురం. శ్రీ జంపన సూర్యనారాయణ రాజు, శ్రీమతి కళావతి, కుమారుడు రవివర్మ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ దాట్ల సత్యనారాయణ రాజు, శ్రీమతి ఉమామహేశ్వరి, కుమారుడు రవివర్మ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. ఉప్పలపాటి రామభద్రవర్మ, రామభద్ర శర్మ, శ్రీమతి రమాదేవి వారి కుమారులు సాయి, తేజ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ దెయ్యాల భద్రం, శ్రీమతి సత్యనారాయణమ్మ, కుమారుడు శివ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ గంజా అప్పారావు, శ్రీమతి సత్యనారాయణమ్మ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ గొబ్బల సత్యనారాయణ, శ్రీమతి సత్యనారాయణమ్మ, కుమారులు శ్రీనివాస్, నూకరాజు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ దొంగ నారాయణ, శ్రీమతి సీతామహాలక్ష్మి వారి కుమారులు రామకృష్ణ, శ్రీను, శివ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ కడలి భైరవమూర్తి, శ్రీమతి సూర్యావతి, కుమారుడు గోపి, భార్య శ్రీమతి లక్ష్మి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కంచి వీర్రాఘవులు, పుష్పలత వారి కుమారుడు బన్ను, కుమార్తె జాహ్నవి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ నాగం శ్రీనివాస్, శ్రీమతి సత్యశ్రీ జేగూర్పాడు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ కొప్పిశెట్టి శ్రీనివాస్, శ్రీమతి శ్రీలక్ష్మి వారి కుమారులు సూర్యకిరణ్, కుమార్తె ధరణి, అల్లుడు సత్యనారాయణ వివాహం కుదిరిన శుభ సందర్భంలో ఆరాధన. శ్రీ గొబ్బల ఆదినారాయణ, శ్రీమతి విజయ, కుమారులు ఉమామహేశ్వరరావు, మోహన కృష్ణ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కొప్పిశెట్టి సుబ్బలక్ష్మి వారి కుమారుడు శ్రీను, భార్య బజ్జి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ గంజా ఏడుకొండలు, శ్రీమతి కనకరత్నం వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ సన్నిబోయిన శ్రీను, శ్రీమతి నూకరత్నం వారి కుటుంబ సభ్యుల ఆరాధన పల్లిపాలెం. శ్రీ సన్నిబోయిన వెంకటేశ్వర్లు, శ్రీమతి గౌరీ వారి కుటుంబ సభ్యుల ఆరాధన పల్లిపాలెం. శ్రీ యనమదల సాయిబాబా, శ్రీమతి బాలశ్రీ, కొమరగిరి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. అమలాపురం సభ్యులు ఆరాధన. శ్రీ భూపతిరాజు రవివర్మ, శ్రీమతి చంద్రావతి, కుమారుడు సతీష్ వర్మ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ వడ్డాది శ్రీరామచంద్రమూర్తి, శ్రీమతి శేషారత్నం వారి కుమారుడు శశి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. వారి కుమారుడు శర్మ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ కొప్పిశెట్టి సత్యనారాయణ కలికమూర్తి, వెంకటలక్ష్మి, నాగమహేశ్వరి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ చిన్న వెంకట బాపిరాజు, శ్రీమతి కొండమ్మ, కుమారులు ఉమా, వీర వెంకట, సత్య, శివకృష్ణ, ఉమామహేశ్వరరావు, ఇందుపల్లి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ కటికిరెడ్డి వెంకట సోమేశ్వరరావు, శ్రీమతి విజయ శేషాకుమారి, కుమార్తె ఉమామహేశ్వరి, అంబాజీపేట మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ రెడ్డి రాంబాబు, శ్రీమతి సత్యవతి, కుమార్తె ఉమామహేశ్వరి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. తురాయి చెరువు శ్రీ కడలి లక్ష్మణరావు, శ్రీమతి బేబీ కుమారి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పోలేకుర్రు శ్రీ కడలి ఆంజనేయులు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పోలేకుర్రు శ్రీ పాటి వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పోలవరం శ్రీ మసిని త్రిమూర్తులు వారి కుటుంబ సభ్యుల ఆరాధన పోలవరం. మరియు ఈ యొక్క మహోన్నతమైనటువంటి అంతర్జాల సభకు హాజరైనటువంటి ఇసుకపల్లి ఉప్పరగూడెం సభ్యులు శ్రీ గొళ్ళపల్లి వీరభద్రరావు, శ్రీమతి అప్పయమ్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీ ములికి ఉమాభాస్కర్రావు వారి తండ్రి సత్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సన్నిబోయిన అప్పారావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. స్వామి యొక్క ఆశీస్సులు వీ కుటుంబాల వారందరికీ కూడా లభించుగాక. అదేవిధంగా
ఈ గ్రామంలో ఉన్నటువంటి సభ్యులకు, ఇతర గ్రామాల నుంచి అంతర్జాల సభలో పాల్గొన్నటువంటి యావన్మంది సభ్యులకు కూడా స్వామి యొక్క ఆశీస్సు లభించుగాక. మే 4వ తేదీ అంతర్జాల సభ అచ్చంపేట ఆరాధనా కార్యక్రమంలో ఆరాధనలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ బండే నాగేశ్వరరావు గారు, అమ్మాజీ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, కేశవరప లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, కర్రి ప్రబల సూర్యావతి వారి కుటుంబ సభ్యులు, కర్ణాకుల శివకృష్ణ ఉమామహేశ్వరి వారి కుటుంబ సభ్యులు, సలాది బ్రహ్మానందరావు లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, తొమ్మలపల్లి వెంకటరమణమ్మ వారి కుటుంబ సభ్యులు, బండే సత్యం అనంతలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, జువ్వల వీర్రాజు సుజాత వారి కుటుంబ సభ్యులు, గోనాడ పడాల సురేష్ ఉమామహేశ్వరి వారి కుటుంబ సభ్యులు, కేలం లక్ష్మీకాంతం గారు వారి కుటుంబ సభ్యులు, మాసగిరి కట్లమ్మ వారి కుటుంబ సభ్యులు, మొండి గంగాధర్రావు దుర్గా వారి కుటుంబ సభ్యులు, కర్రి మునిస్వామి నాగరత్నం వారి కుటుంబ సభ్యులు, అత్తిలి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, బండే వెంకటరావు వీర్రాఘవమ్మ వారి కుటుంబ సభ్యులు, నల్ల సత్యానందం సత్యవతి వారి కుటుంబ సభ్యులు, అబ్బిరెడ్డి గంగారావు అమ్మాజీ వారి కుటుంబ సభ్యులు, పబ్బినేడి సురేంద్ర వీరవేణి వారి కుటుంబ సభ్యులు, కోన గణేష్ ఉమామహేశ్వరి వారి కుటుంబ సభ్యులు, ఈరి వెంకటరావు అమ్మాజీ వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా బండే వీర్రాజు గంగారత్నం వారి కుటుంబ సభ్యులు, దేవిరెడ్డి కృష్ణ శివపార్తి వారి కుటుంబ సభ్యులు, బావిశెట్టి చక్రయ్య అమ్మాజీ వారి కుటుంబ సభ్యులు, అడప ఆదిలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, బావిశెట్టి యేసుబాబు చంద్రావతి వారి కుటుంబ సభ్యులు, గుండాబత్తుల నాగచక్రం పాపమ్మణి వారి కుటుంబ సభ్యులు, దేవిరెడ్డి రాఘవ జయ వారి కుటుంబ సభ్యులు, కేన సత్యబాబు సూర్యావతి వారి కుటుంబ సభ్యులు, బండే కృష్ణ రాఘవమ్మ వారి కుటుంబ సభ్యులు, అబ్బిరెడ్డి సత్యనారాయణ పేరంటాలు వారి కుటుంబ సభ్యులు, సలాది శ్రీనివాస్ సత్యకుమారి వారి కుటుంబ సభ్యులు, కర్రి పండు రమణ వారి కుటుంబ సభ్యులు, ఇంటి వీర్బాబు వీరనాగలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, స్వామి యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా లభించుగాక. అచ్చంపేట ఆరాధనా కార్యక్రమానికి, అంతర్జాల ఆరాధనా కార్యక్రమానికి హాజరైనటువంటి యావన్మంది సభ్యులకి కూడా స్వామి యొక్క ఆశీస్సులు లభించుగాక. ఈ యొక్క అంతర్జాల సభలో అచ్చంపేట ఆరాధనా కార్యక్రమంలో స్వామిని సన్మానించుకున్నటువంటి వారు శ్రీ బండే నాగేశ్వరరావు అమ్మాజీ కుటుంబ సభ్యులు, కర్రి ప్రబల సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, కేశవరప లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, స్వామి యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా లభించుగాక. రికార్డింగ్ పూర్తయిన తర్వాత వచ్చిన పేర్లు చదవలేకపోయినా వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు హారతి, అందరూ లేచి నిలబడండి. హారతి వెలిగించి హారతి పళ్ళం పట్టుకుని స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. Thank you.
జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతి ఇప్పుడు సభ్యులు స్వామి చిత్రపటం వద్ద భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేసుకుని 11 సార్లు మంత్రం చదువుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇంతటితో సభ ముగిసినది. తిరిగి మరలా రేపటి సమావేశంలో కలుసుకుందాం. ఈనాటి ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్న సభా సభ్యులందరికీ ధన్యవాదాలు.